నమస్తే అండి ఒక నిందితుడి తల్లి అంటే చిన్నకేశవల తల్లి ఆమె దిశ తండ్రి మీద నిందలేస్తోంది చాలా తెలివిగా ఏమనేస్తోందో తెలుసా దిశ తండ్రి పదిహేను కోట్లు ఇచ్చాడంట ఎన్కౌంటర్ చేయమని చెప్పి అందుకే చేశారంట అని మాట్లాడుతోంది అంటా అంటా అనుకుంటూ తెలివితే అట్లా అనమాట ఇవన్నీ ఎవరో చెప్పారు ఈమెకు ఇలా ఇచ్చుంటాడు అని చెప్పి లేకపోతే అవి వాళ్ళ ఆలోచనలైనా అవి ఉండొచ్చు అసలు బుద్ధి జ్ఞానం ఉన్న ఆలోచనలండి అవన్నీ ఆలోచించండి మీరే టీ ఛానల్లో మేము ఎప్పటికప్పుడు దిశాకు సంబంధించినటువంటివి ఇప్పటికే చాలా మాట్లాడు ఉన్నాం ఇంకా తగ్గిద్దాము వేరే టాపిక్స్ మాట్లాడదాము అని చెప్పి అనుకుంటూనే ఉన్నాము యూట్యూబ్లో ఏదో ఒక వీడియో స్క్రోల్ అవుతుంది చూస్తుంటే ఈ నిందితుల తల్లిదండ్రులు పిచ్చపిచ్చగా మాట్లాడుతున్నారు ఒక నిందితుడి తల్లి ఈ చెన్నకేశవులు తల్లి ఆల్రెడీ ఆమె రకరకాల వ్యాఖ్యలు చేసింది దిశ మీద మిక్చర్ ఛానల్లో మేము పెట్టాం ఉతికారేశాం ఆమె మళ్ళీ లేటెస్ట్గా ఒక పెద్ద యూట్యూబ్ ఛానల్ దానికి ఇంటర్వ్యూ ఇస్తూ ఆమె మాట్లాడుతోంది మా వాళ్ళు గరిబోళ్ళు గరిబొళ్ళ పిల్లలు కాబట్టి ఇలా చేశారు దిశ తండ్రి ఆయన పదిహేను కోట్లు లంచం ఇచ్చాడంట అందుకే చేశారంట ఎన్కౌంటరు అని చెప్పి మాట్లాడుతోంది అర్థం ఉందండి అసలు నెంబర్ వన్ పదిహేను కోట్ల రూపాయలు డబ్బులు పోలీసు వాళ్లకిచ్చి ఇలాంటి పని చేయండి అని అడిగే స్థితిలో ఆయన ఉంటే తన కూతురిని స్కూటీ మీద ఎందుకు పంపిస్తాడండి ఆయన కార్లో పంపిస్తాడు నంబర్ వన్ నెంబర్ టూ ఆయన సైనికుడిగా పనిచేశాడు కొన్ని సంవత్సరాలు సైనికుడిగా పనిచేసి రిటైర్మెంట్ తీసుకొని ఆ తర్వాత ప్రస్తుతం ఎక్స్ సర్వీస్ మెన్ లాగా ఆయన జాబ్ చేస్తూ ఉన్నారు కాలేజీలో ఆయన ఈ సంఘటన జరిగిన తర్వాత రాజేంద్ర నగర్లోని మరో కాలేజీకు ఆయనకు పోస్టింగ్ ఇచ్చారు ట్రాన్స్ఫర్ ఇచ్చారన్నట్టు మేం న్యూస్ చూశాం సైనికుడు వేరేవాళ్లకు పోలీసు వాళ్లకు డబ్బులిచ్చి కోట్లు కోట్లు ఎన్కౌంటర్ చేయనేం చెప్తాడా ఇంపాసిబుల్ ఈ దేశంలో ఏ ఏ వ్యవస్థలు ఇప్పటి వరకు లంచంతో కరప్ట్ అయ్యున్నాయి అన్న విషయం ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం లేదుగాని సైనికులైతే ఇంకా కరప్ట్ అవ్వలేదండి సైనికులు సైనికులే సైనికుడికి దేశభక్తి ఎంత ఉంటుందో సమాజం పట్ల శ్రద్ధ అంతే ఉంటుంది సైనికుడు పోలీసు వాళ్లకు కోట్లు కోట్లు లంచాలిచ్చి ఎన్కౌంటర్లో వీళ్ళని పైకి పంపించండి అని అడిగే ప్రసక్తి ఉండదు ఆ ప్రశ్నే లేదు అసలు ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా ఎన్కౌంటర్ అయిన తర్వాత దిశ తండ్రిని పెద్ద పెద్ద ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ చేయడానికి వస్తే ఆయన ఒకటే మాట చెప్పారు చాలా బాగా మాట్లాడారు ఆయన ఆయన మాట్లాడుతూ ఆ ఎన్కౌంటర్ ఇలా జరిగింది అని చెప్పి చెప్తే నేను టీవీలలో చూడడమే అసలు అక్కడ ఏం జరిగిందన్నది నాకు తెలీదు నాకు అనవసరము ఏం జరిగినా ఏం జరగకపోయినా నా కూతురు అయితే వెనక్కి రాదు కదా అన్నట్టు ఆయన మాట్లాడారు ఆయనేం పోలీసులకు సపోర్ట్గాను మాట్లాడలేదు పోలీసులను విమర్శించను లేదు అంత నీటుగా ఆయన మాట్లాడారు నిందితుల తల్లిదండ్రులేమో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటే ఒకవేళ ఎన్కౌంటర్ కనుక జరగకపోయి ఉంటే వీళ్ళందరూ జైళ్లలోనే ఉన్నారనుకోండి ఆ నిందితులన్నట మేము నెలకోసారి వెళ్ళి చూసేవాళ్ళము ఏ పదేళ్లకైనా సరే మా వాడు ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఇంటికి రాలేదని మాట్లాడుతున్నారు సరే ఆ బాధ అర్థం చేసుకోవచ్చు ఒకవేళ ఎన్కౌంటర్ జరక్కపోతే పదేళ్ల తర్వాత తమ వాళ్లు ఇంటికొచ్చేవాళ్లు అన్న కాన్ఫిడెన్స్ అయితే ఉందిగదా నిందితుల తల్లిదండ్రులకు ఎన్కౌంటర్ జరగక్క ముందు వరకు ఈవెన్ జరిగిన తర్వాత వాళ్ళ మాటల్లో కూడా తెలుస్తోంది మరి ఏం జరిగినా దిశ మాత్రం వెనక్కి అవునా కాదా కనీసం కనీసం ఆ ఆలోచన కూడా లేదు ఆ నిందితుల తల్లిదండ్రులకు మా వాళ్లను ఎన్కౌంటర్ చేసిన విధానం మాకు నచ్చలేదు అది తప్పు ఎలాగైనా సరే ఎన్కౌంటరు బూటకము అని మేము నమ్ముతున్నాం దాన్ని నిరూపించండి అని చెప్పి అడగొచ్చు నిందితుల తల్లిదండ్రులు ఎవరైనా కానీ అర్థం ఉన్నది దాని అర్థం చేసుకోవచ్చు కానీ ఆల్రెడీ దిశ బాధితురాలు ఆమె తల్లిదండ్రుల మీద నిందలేస్తే ఏమైనా అర్థం ఉందండి అస్సలు అర్థం లేదు ఆల్రెడీ ఈ చిన్నకేశలు తల్లి నోటికొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది రాత్రిపూట తొమ్మిదిన్నరకు అక్కడికి ఎందుకు వెళ్ళిందామే ఆమెకేం పని ఇవన్నీ మాట్లాడిందామే ఓ పక్కనేమో డబ్బులు అడుగుతారు అంటే సాయం చేయండి నెల నెల బతకడానికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి అని అడుగుతారు మరో పక్కనేమో దిశ మీద దిశ తల్లిదండ్రుల మీద ఇష్టం వచ్చినట్టు నిందలేస్తున్నారు ఇప్పుడు ప్రభుత్వాలు కదిలొచ్చి ఇంక వీళ్ళకు డబ్బులు ఇవ్వాలి అది వాళ్ళ ఆలోచన రెండో విషయం లంచం అట పోలీసులు లంచం తీసుకొని ఇంక పని చేస్తారు అనే భ్రమలో ఉందామే ఆ భ్రమలో ఉంటే బయటికి రావాలి మరి అదే నిజమైతే వేరే వేరే చాలా సంఘటనలు జరిగాయి కదా సేమ్ తెలంగాణలో ఎందుకు ఎన్కౌంటర్లు జరగలేదు అది కూడా ఆలోచించమని చెప్పండి గరీబోళ్ల పిల్లలు అంది కదా గరీబోళ్ల పిల్లలు నిందితులుగా ఉన్నటువంటి కేసులు చాలా ఉన్నాయి లాస్ట్ టూ మంత్స్లో కనీసం టెన్ టు ఫిఫ్టీన్ కేసెస్ ఉన్నాయి ఇలాంటివే గరీబోళ్ల పిల్లలే మరెందుకు చేయలేదు ఇక్కడెందుకు అయ్యింది అయన్నీ ఆలోచించాలి మళ్ళీ మేం కూడా చెప్తున్నాం ఎన్కౌంటరు నిజమా సుప్రీం సుప్రీంకోర్టు తేలుస్తుంది దాని గురించి కాదు మాట్లాడేది నిందితుల తల్లిదండ్రులండి వాళ్ళు మాట్లాడే మాటలు అస్సలు సరిగ్గా లేవు అసలు ఒక్క పాయింట్ ఆలోచించండి మీరు ఎన్కౌంటర్ జరిగిన తర్వాత వీళ్ళేవన లాయర్లకు డబ్బులిచ్చారా ఫీ ఇచ్చారా నిందితుల తల్లిదండ్రులు ఏమి ఇవ్వలేదు గదా అవునా కాదా వీళ్లకు బాసటగా ఎన్హెచ్ఆర్సీ నిలబడింది చాలా పెద్ద సంస్థ అది ఇండిపెండెంట్ గా పనిచేసే సంస్థ ఎన్హెచ్ఆర్సీ వచ్చింది హైకోర్టులో ఒక పిల్లేస్తే హైకోర్టు స్వీకరించింది నిందితుల తల్లిదండ్రులకు బాసటగా నిలిచింది ఇన్ని పెద్ద పెద్ద సంస్థలు దేశంలోని సంస్థలు ఆఖరకు సుప్రీంకోర్టు కూడా ఎన్కౌంటర్ మీద విచారణ చేపట్టింది ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని సిట్ని కూడా వేసింది మరి నిందితుల తల్లిదండ్రులు డబ్బులిచ్చి ఎన్హెచ్ఆర్సీకి సుప్రీంకోర్టుకు లేకపోతే సిట్టుకు రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టుకు డబ్బులు ఇచ్చేసేసి ఇవన్నీ చేయమని చెప్తే చేస్తున్నారా వాళ్ళు చేయట్లేదు కదా ఈ సంస్థలన్నీ కూడా ఇండిపెండెంట్ గా పనిచేస్తున్నాయి కదా డబ్బులిస్తే పనిచేస్తారు డబ్బులు పారేస్తే ఏమైనా జరుగుతుంది దేశంలో అనేటటువంటి భ్రమలో ఉన్నట్టున్నారు నిందితుల తల్లిదండ్రులు ఓ పక్కనేమో పేదరికాన్ని పెట్టుకుని సానుభూతి పొందాలని చూడ్డం మరో పక్కనేమో దిశాని గాని దిశ తల్లిదండ్రుల మీద గాని అభాండాలు వేయడం మరో పక్కనేమో పోలీసుల్ని తిట్టడం ఓ పక్కనేమో ప్రభుత్వాన్ని డబ్బులు అడగడం ఎన్ని చూస్తుంటే అండి ఇరిటేషన్ వస్తోంది నిందితుల తల్లిదండ్రుల ప్రవర్తన మరి దీనిపై మీరేమంటారు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో మాతో పంచుకుంటారని ఆశిస్తున్నాం ధన్యవాదాలు